అయోధ్య ఇంకో 2.5 గంటల్లో వెళ్ళిపోతాం. శంకరాచార్యులు వారు ఈరోజు వారి జయంతి, భగవద్ రామానుజు వారి జయంతి కూడాను. శంకరాచార్యులు వారు కేరళలో పుట్టారు. వారు పుట్టిన కేరళలో ఇప్పుడు హిందువుల కంటే ఎక్కువగా క్రైస్తవులు ముస్లింస్ ఉన్నారు. రెండు విదేశీ మతాలే ఈ దేశ ధర్మాలని నాశనం చేసినవే. ఇవాళ కూడా మహారాష్ట్రలో మసీద్ ఏదో శుభ్రం చేస్తుంటే, రిపేర్ చేస్తుంటే గుడి బయటపడింది. అలా వేల దేవాలయాలు వాళ్ళు ఆక్రమించేశారు. అంటే అది వాళ్ళ సహజమైన ధోరణది. మరి అది పక్కన పెడితే రామా శంకరాచార్యులు వారు 6 ఏళ్ళ వయసుకి 8 ఏళ్ళ వయసుకి చదువు అంతా పూర్తి చేసి, ఇంకా నీకు చెప్పడానికి ఏమి లేదు బాబు, ఇంటికి వెళ్ళిపో అన్నారట. ఏంటి 6 ఏళ్ళ పిల్లడికి ఏమవచ్చు, నీకు ఏం చెప్పలేం, ఇంక ఇంటికి వెళ్ళిపో అన్నారట. అంత గొప్ప చదివాడు ఆయన. సరే, తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన సన్యాసం తీసుకుందామని అనుకున్నాడు. అక్కడ పూర్ణ నది అని ఒక నది ఉంది. ఆ నదిలో దిగాడు. ఒక మొసలి పట్టుకుంది. ఎప్పుడైనా వారి గురించి యూట్యూబ్లో విను, పాటలు పెట్టుకో అప్పుడు పెట్టుకుంటావు, కానీ పెద్దవాళ్ళ గురించి వినాలి. సింహాచల శాస్త్రి అని కొట్టు. అబ్బో ఎంత బాగా చెప్తారంటే, నేను ఆది శంకరాచార్యులు వారి గురించి 100 సార్లు వినుంటా, రామదాస్ గురించి 200 సార్లు వినుంటా. చాలా బాగా చెప్తారు. తక్కువ వెళ్ళు, రోడ్డు గోతులుగా రోడ్డు కొంచెం తేడాగా ఉంది కదా. ఇలా వెళ్ళు చాలు నాయన, ఇలా వెళ్ళు నాయనా. శంకరాచార్యులు వారు ఆ నదిలో దిగితే మొసలు పట్టుకుంది. వాళ్ళ అమ్మ గట్టు మీద ఉంది. అమ్మ మొసలు పట్టుకుందే అన్నాడు. అయ్యో నాయన, ఎంత కష్టం వచ్చింది, ఒక్కడే కొడుకు, భర్త లేడు, ఆయన మీద ఆధారపడి ఉంది పాప ఆవిడ. సరే ఏం చేయాలి, కాసేపటికి అమ్మా నేను సన్యాసం స్వీకరిస్తే ఆ మొసలు నన్ను వదిలిస్తుందంటమ్మా అన్నాడు. ఏదోలా కొడుకు బతుకుంటే చాలే అని. సరే నాయన, మరి తల్లివి కదా నువ్వు, నువ్వు సరే అంటేనే అది వదులుతుంది అన్నాడు. సరే నాయన అన్నారు ఆవిడ. అప్పటికప్పుడు నీళ్ళల్లోనే ఆత్మసన్యాసం స్వీకరించారు. నిజంగా ఆయన్ని మొసలు పట్టుకుంటుందా, మరి వాళ్ళమ్మ పర్మిషన్ కావాలి. అలా ఆయన సన్యాసం స్వీకరించి వెళ్ళిపోతుంటే నాయన ఒక్కగానొక్కడ అలా వెళ్ళిపోతే మరి నేను ఏం చేయాలి అంటే, నువ్వు ఎప్పుడైనా నన్ను తలుచుకో వస్తాను అన్నాడు. ఆవిడకి మరణం దగ్గరికి వచ్చింది.
నాయన ఎక్కడున్నా నాయన శంకర రానాయన అని పిలిచింది. తలుచుకుందంటే వచ్చేసాడు ఆయన. వచ్చేసి వాళ్ళ అమ్మ, నాయన నాకు కృష్ణుణ్ణి చూడాలని ఉంది అంది. కృష్ణుణ్ణి ఆయన కృష్ణు యొక్క దర్శనం చేయించారు, చక్కగా నోట్లో తులసి నీళ్ళు పోశారు, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. అలాంటి గొప్ప కొడుకు ఆయన మాతృపంచకం అని ఒకటి రాశారు. నేనైతే అది చదివినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చేశాను. నేను లైవ్లో అలా ఏడ్చేస్తే అంటే తల్లి ఎంత కష్టపడుతుంది అని దాని అర్థం. నాకు నోటికి రాదు కానీ చాలా గొప్పది. ఆ లైవ్లు ఏడ్చేస్తే ఈ క్రిస్టియన్స్ కూడా, అయ్యో గురువుగారు మీరు ఎంత సున్నితమైన వాళ్ళ, మమ్మల్ని లాంటి తిడతారు కదా, మీరు చాలా కఠిన హృదయం అనుకున్నాము, వద్దు గురుగారు మీరు బాధపడకండి అని నాకు పాపం మెసేజ్లు పెట్టారు. సో అంత గొప్పవారు శంకర్లు. అందులో ఒక శ్లోకంలో చెప్తారు, తన పేగులు తన నరాలు తన గుండె కదిలిపోతుంటే మనకి జన్మనిచ్చి చావును చూసి వెనక్కి వస్తుంది తల్లి. అటువంటి తల్లికి మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేము అని చెప్తారు శంకర్లు. అటువంటి గొప్ప శంకర్లు పుట్టిన రోజు ఇవాళ. మనం ఎంతో అదృష్టవంతులం, కాశీలో ఉన్నాం, శంకర జయంతి జరుపుకున్నాం, ఆయన గురించి విన్నాం. ఆయన కాలడీలో పుట్టి కాలినడకన 6,000 కిలోమీటర్లు ఈ దేశం అంతా 3 సార్లు తిరిగారు. ఇలా మంచి హైవేల మీద కారులో కాదు, నడిచి నడిచి అలా తిరిగినప్పుడు ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు వాటికి ఇబ్బందులు వస్తే యంత్రాలు వేసి మంత్రాలు చెప్పి అవి సరిచేసి వెళ్ళారు. అటువంటి శంకర్లు ఎన్నో రచించారు. మన జీవితానికి కాలం చాలదు, అన్ని రచించారు. అందుకని మనం అన్నీ చదవలేకపోయినా భజగోవిందం ఒక్కటే పొద్దున చదువుకున్నాం కదా, అదొక్కటి దాని అర్థం. ఓ 10 రూపాయలు ఎంత పెడితే పుస్తకం వస్తుంది, చదువుకుంటూ ఉండాలి నాయన. ఎప్పుడు పడిపోతుందో తెలియ శరీరం, హృదయం పెట్టి అది చదివి హృదయంలో మార్పు తెచ్చుకోవాలి. ఇవాళ ఎంత అదృష్టవంతులం మనం, చక్కగా అన్నపూర్ణ అమ్మవారి దర్శనం, విశాలాక్షి దర్శనం, విశ్వేశ్వరుడి దర్శనం, మాకు స్పర్శ దర్శనం, ఎంతో పుణ్యం. ఏ పూర్వపుణ్యమో, ఎక్కడో ఉయ్యూరు ఎక్కడ, అయోధ్య కాశీ మధుర, నేనే కాబట్టి ఈ అదృష్టాన్ని ఇచ్చినటువంటి మన పూర్వీకుల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఆ కృతజ్ఞతను కలిగి ఉండాలి. నేనా ఇన్ని ఇచ్చావా తండ్రి, ఇన్నిచ్చావా అని ఎప్పుడు వినయ భక్తి కలిగి ఉండాలి. అంతేగాని గర్వం చేత నిర్లక్ష్యం చేత మానవ జన్మను వ్యర్థం చేసుకోకూడదు. ఎంత కుదిరితే అంత నామం చేస్తూ ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఖర్చు ఏమీ లేదు కదా,
మన పాపరాశి అంతా నశించిపోతుంది. అయినా నేను ఎందుకు ఈ ప్రయాణాలు చేస్తాను అంటే, అయ్యో మన పూర్వీకులు ఎన్నో ఇచ్చారే, ఓ ప్రహ్లాదుడు, ఓ ధ్రువుడు, ఓ మార్కండేయుడు, ఎటువంటి ఎందరో గొప్ప వాళ్ళని మన పూర్వీకులే మనకి ఇచ్చారు. అటువంటి గొప్పవారి మార్గంలో మనం నడవాలి. అయినా శ్రీ ఆది శంకరాచార్య స్వామికి, శ్రీ కాశీ విశాలక్ష్మికి, కాశీ విశ్వనాథ భగవానికి, అయోధ్యాధామకి, గోవింద వెనకాశ పడుకుంటానే.